హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం మొహరం కోసం 14,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సిపి అంజనీ కుమార్. పాత బస్తీలో 450కి పైగా సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. బాలాపూర్ నుంచి మొదలయ్యే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో భద్రతను పెడతామన్నారు. 23వ తేదీ ఉదయం 5 గంటలకే ఖైరతాబాద్ వినాయకుణ్ణి నిమజ్జనానికి తరలించేలా చూస్తామన్నారు సిపి. సోమవారం తెల్లవారుజాము వరకే మొత్తం నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సిపి అంజనీ కుమార్. గణేష్ నిమజ్జనం తర్వాత ముహర్రం బందోబస్తు గురించి ఒక డీటెయిల్ మీటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంలో పబ్లిక్కి ఒక అపీల్ చేస్తున్నాము. ఈ ఎంటైర్ బందోబస్తులో, ఈ ఎంటైర్ ఫెస్టివల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్ తోటి పైకి సీనియర్ అందరు ఆఫీసర్స్ మీకు సర్వీస్లో ఉన్నారు, మీకోసం డ్యూటీ చేస్తున్నారు. ఎనీ ఇష్యూ, ఎనీ ప్రాబ్లం మీరు లోకల్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అందరు సీనియర్ ఆఫీసర్స్ కూడా 23rd ఈవినింగ్ నుంచి 24th మార్నింగ్ ఆల్ ఆఫ్ అస్ విల్ బీ అవైలబుల్ ఆన్ రోడ్ మీ సేవ కోసం, పబ్లిక్ సర్వీస్ కోసం. ఈ టైంలో వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ప్రకారం కొంచెం రెయిన్ఫాల్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక అర్లీ టైంలో ప్రొసెషన్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్ టైం. నెక్స్ట్ డే మండే ఉంది, మండే అంటే ఒక వర్కింగ్ డే ఉంది, సో దేర్ షుడ్ నాట్ బి మచ్ ఇన్కన్వీనియన్స్ టు కామన్ పబ్లిక్, ఇది కూడా మైండ్లో పెట్టాలి. తర్వాత మొహర్రం గురించి కూడా, మొహర్రం ఒక మతంకి ఒకేజన్ ఉంది. ఈ టైంలో కూడా మన సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ అన్ని బందోబస్తు కంప్లీట్ అయింది.